వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగన్ కేసీఆర్ అలాయ్ బలయ్ చేసుకున్నారు, ప్రాజెక్టును అప్పగించేది లేదన్న సీఎం రేవంత్. దక్షిణ తెలంగాణను కేసీఆర్ నాశనం చేశారన్న కోమటిరెడ్డి, కేఆర్ఎంబి గెజెట్ నోటిఫికేషన్ను అడ్డుకుంటున్నామన్న హరీష్. తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఉద్యోగ నియామకాల్లో వయోపరిమితి పెంచుతూ ప్రభుత్వ నిర్ణయం. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు జగన్ సహకరిస్తున్నారు, ఉత్తరాంధ్రను వైవి విజయసాయిరెడ్డి మింగేస్తున్నారన్న లోకేష్. పొత్తులపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది, ఏపీ అభివృద్ధి కనిపించలేదన్న పురంధరేశ్వరి. కాంగ్రెస్తో ఆప్ చర్చలు విఫలం, ఢిల్లీ పంజాబ్లో ఒంటరిగా పోటీ చేయాలని కేజ్రీవాల్ నిర్ణయం. బలపరీక్షలో నెగ్గిన నితీష్ సర్కార్, సంకీర్ణ ప్రభుత్వానికి అనుకూలంగా 129 ఓట్లు. బీహార్లో నితీష్ కుమార్ ప్రభుత్వం తమ బలాన్ని నిరూపించుకుంది, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానం గెలిచింది. 243 మంది సభ్యుల అసెంబ్లీలో 129 మంది సభ్యులు నితీష్ కుమార్ను సమర్థిస్తూ ఓటు వేశారు. ఉదయం నుంచి విస్తృతంగా చర్చ జరిగింది. ఓటింగ్కు ముందు ఆర్జేడీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సభ్యులు వాకౌట్ చేశారు. స్పీకర్ స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ మహేష్ రాజారి ఆధ్వర్యంలో నితీష్ కుమార్ విశ్వాస తీర్మానంపై ఎన్నిక జరిగింది. నితీష్ కుమార్ విశ్వాస తీర్మానాన్ని సమర్థిస్తూ 129 మంది సభ్యులు ఓటు వేశారు. అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నేపథ్యంలో ఆర్జేడీ పిలుపు మేరకు విపక్ష పార్టీ నాయకులు కార్యకర్తలు పాట్నాలో ఆందోళన జరిపారు. అసెంబ్లీకి వస్తున్న ఆందోళనకారులను పోలీసులు నివారించారు. అంతకుముందు బీహార్ అసెంబ్లీ స్పీకర్ ఆర్జేడీ నాయకుడు అవధ్ బిహార్ చౌదరి తొలగించే తీర్మానాన్ని సభ ఆమోదించింది. దీంతో స్పీకర్ అవధ్ బిహారీ చౌదరి వైదొలిగి డిప్యూటీ స్పీకర్ జేడీయూకు చెందిన మహేశ్వర్ హజారి స్పీకర్ పదవిలో కూర్చుని సభను నిర్వహించారు. స్పీకర్ను తొలగించే తీర్మానాన్ని సభ ఆమోదించింది. తీర్మానానికి అనుకూలంగా 125, వ్యతిరేకంగా 112 వచ్చాయి. దీంతో నితీష్ కుమార్ సర్కార్ బలం తేలింది. మొత్తం మీద బీహార్ అసెంబ్లీలో బీజేపీ జేడీయూ ప్రభుత్వానికి ఢోకా లేదని స్పష్టమైంది. కాసేపట్లో ఉద్యోగ సంఘాలతో ఏపీ ప్రభుత్వం చర్చలు జరపనుంది. ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై ఎన్జీఓలతో మంత్రుల బృందం చర్చించనుంది. సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె చేస్తామని ఏపీ ఎన్జీఓలు ఇప్పటికే హెచ్చరించారు. ఐఆర్ మధ్యంతర వృత్తిపై ప్రకటన చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పెండింగ్ డిఎలతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేయాలని పట్టుబడుతున్నారు. కాసేపట్లో ఉద్యోగ సంఘాలతో ఏపీ ప్రభుత్వం చర్చలు జరపనుంది. ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై ఎన్జీఓలతో మంత్రుల బృందం చర్చించనుంది. సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె చేస్తామని ఏపీ ఎన్జీఓలు ఇప్పటికే హెచ్చరించారు. ఐఆర్ మధ్యంతర వృత్తిపై ప్రకటన చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పెండింగ్ డిఎల్తో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేయాలని పట్టుబడుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, ఏపీ ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరపనుందని, దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? థ్యాంక్ యూ విజయ్. ఏదైతే ఉద్యోగ సంఘాలతో అయితే గనక ఇటు ఏపీ ప్రభుత్వం సచివాలయంలో అయితే గనక
ప్రాజెక్టు చర్చలు అయితే జరుపనున్నట్టు కూడా తెలుస్తుంది. గతంలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉంటాయో అవి వెంటనే నెరవేర్చాలి అంటూ కూడా ఇటు ఉద్యోగ సంఘాలు అయితే కనుక ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాయి. లేదంటే కనుక ఇటు త్వరలో సమ్మెకి దిగే అవకాశాలు కూడా కనబడుతున్నాయంటూ కూడా ఇటు చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా నల్ల బ్యాడ్జీలు ధరించుకుంటూ ఇటు ఉద్యోగాలకి విధులకు హాజరవుతాడంతో పాటు ఇటు కలెక్టరేట్ల వద్ద కూడా వారి యొక్క నిరసన తెలియజేస్తామంటూ కూడా ఇటు ఉద్యోగ సంఘాలు అయితే కనుక ప్రభుత్వానికి హెచ్చరించడం కూడా జరుగుతూ ఉంది. అయితే పెండింగ్ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఐఆర్ కావచ్చు, మధ్యంతర వృత్తి కావచ్చు, వీటన్నిటిపై కనుక ప్రకటన ఇవ్వాలి. అలాగే అదేవిధంగా పెండింగ్ డిఎల్తో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను కూడా విడుదల చేయాలి అంటూ కూడా ఇటు ఉద్యోగ సంఘాలు అయితే కనుక ఇప్పుడు ప్రభుత్వాన్ని కోరుతా ఉంది. గతంలో ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉద్యోగ సంఘాలకు ఇచ్చాయో ఆ ఉద్యోగ సంఘాలు కూడా ఇప్పుడు ఆ హామీలు మాత్రమే అడుగుతున్నాము, వేరే మాకు ఎటువంటి హామీలు అవసరం లేదు అంటూ కూడా వారు ఉద్యోగ సంఘాలు అయితే చెప్తా ఉన్నారు. గతంలో కూడా చేసినప్పటికీ వారి సమ్మెను అయితే విరవింప చేసే విధంగా కూడా ఇటు ప్రభుత్వం ముందడుగు వేసింది. అయితే ఇప్పుడు ఎన్నికల దగ్గర సమీపిస్తున్న నేపథ్యంలో కూడా ఇటు హామీలు ఇంకా నెరవేర్చలేదు అంటూ కూడా ఉద్యోగ సంఘాలు మండిపడుతున్న పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఇప్పటికే 5 సంవత్సరాల పరిపాలన అయిన నేపథ్యంలో ఉద్యోగ సంఘాలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉంటాయో వారందరికీ కూడా వెంటనే అమలు చేయాలి అంటూ కూడా కోరుతా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ హామీలను అమలు చేయకపోతే మాత్రం వెంటనే కనుక విధులను బహిష్కరించే నేపథ్యంలో కూడా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అంతేకాకుండా జిల్లా కలెక్టర్లకు సైతం కూడా కలెక్టరేట్ల ముందు కూడా ఎదుట అయితే నిరసన తెలియజేస్తారు. అదేవిధంగా నల్ల బ్యాడ్జీలతోటి అంతేకాకుండా సిమ్ డౌన్ గతంలో చేసినట్టు విధంగా కూడా సిమ్లు తీసేసి వారు విధులకు ఆదరించారంటే రోజుకు విధానంతో ఇటు విధులకు హాజరవుతారంటూ కూడా ఇటు ఉద్యోగ సంఘాలు చెప్తా ఉన్నాయి. అయితే మరి కాసేపులో ప్రారంభం అవుతున్న దానికి ఇటు మంత్రుల కుసంగం ఏం చెప్పబోతుంది, ఏ విధమైనటువంటి హామీలు పరిష్కరిస్తామో, అసలుకి ఇప్పటికే రెవెన్యూ లోట్ ఉన్న నేపథ్యంలో ఇటు ఏ విధమైనటువంటి హామీలు ఇస్తారా అన్న దానికి ఏదైనా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది ఇది. రైట్, థ్యాంక్ యూ సంతోష్. ఏపీ అభివృద్ధిలో సింహభాగం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంది అన్నారు బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి. రాష్ట్రంలో దొంగ ఓట్లపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. భౌతికంగా లేని వారి పేర్లు, ఫోటోలను ఓటర్ల జాబితాలో ఉంచారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వ పనితీరుపై రాష్ట్ర ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని తెలిపారు. ప్రజాపోరు ద్వారా ఈనాడు 20 నుంచి 29 వరకు కార్యక్రమాలు చేపడుతున్నట్టు చెప్పారు. లోపాలను ప్రశ్నిస్తే ఎదురు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఏపీలో పొత్తులపై కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని పురంధరేశ్వరి స్పష్టం చేశారు. అభ్యర్థుల్ని మారుస్తున్నారు, ఇప్పుడు విడుదల రజనీ గారిని తీసుకొచ్చి గుంటూరు వెస్ట్ అని చెప్పి అన్నారు. అన్నటువంటి సందర్భంలో దగ్గర దగ్గర 10,000 మంది ఓటర్స్, వాళ్ళ అనుయాయులు ఎవరైతే ఉన్నారో వారిని తీసుకొని వచ్చి ఇక్కడ గుంటూరు వెస్ట్ లో నమోదు చేయించుకునేటువంటి ప్రక్రియ లోపాయకారిగా జరుగుతున్నది. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే నేను చెప్పేది. ఆ రకంగా ఒక నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్ని ఇంకొక నియోజకవర్గానికి తీసుకుని వెళ్ళి పెద్ద సంఖ్యలో అక్కడ వారి పేర్లు నమోదు చేసి ఎక్కడైతే అభ్యర్థుల మార్పు జరుగుతున్నదో, కనుకనే కాబోలు వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వై నాట్ 175 అంటున్నారు. అంటే ఈ రకంగా దొంగ ఓట్లు వేయించుకుని, దొంగ ఎపిక్ కార్డులు సృష్టించి ఓటర్ని ఒక నియోజకవర్గం నుండి ఇంకొక నియోజకవర్గానికి తీసుకుని వచ్చి వారిని అక్కడ నమోదు చేసి ఓట్లు దండుకునేటువంటి ప్రక్రియ ఏదైతే జరుగుతుందో ఇది ప్రజలు గమనించాలి అని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన. దీని మీద సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ గారికి ఇంతకుముందు మేము ఫిర్యాదు చేసినటువంటి సందర్భంలో యాక్షన్ తీసుకోవడం జరిగింది. మరి ఒక్కసారి కూడా ఈ విషయాలన్నీ వారి దృష్టికి మేము తీసుకువెళ్ళాం. డయేరియా బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని మంత్రి విడుదల రజని తెలిపారు. 3 రోజుల్లో 75 మంది ట్రీట్మెంట్ తీసుకున్నారని, 15 మందిని డిశ్చార్జ్ కూడా చేశామన్నారు. ప్రస్తుతం 60 మంది చికిత్స పొందుతున్నారని, వారి ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. ఎక్కువ కేసులు నమోదైన ప్రాంతాల్లో 5 గురుతో కమిటీ వేసి ఇంటింటికి సర్వే చేస్తామని తెలిపారు. ఇంటింటి సర్వే ద్వారా వచ్చిన సమాచారంతో 12 మందిని జీజీహెచ్కి తరలించామని, ప్రజలు ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని మంత్రి రజని చెప్పారు. మరి శనివారం మొదలైనటువంటి ఈ కేసెస్కి సంబంధించి ఏదైతే వాంతులు విరోచనాలతో కొంతమంది అప్రమత్తమై ఏదైతే మన జీజీహెచ్ని ఆశ్రయిస్తున్నారో వాళ్లకు సంబంధించినటువంటి ఆ కేసెస్ వివరాలన్నింటినీ కూడా మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పటికే టోటల్గా మన గుంటూరు జనరల్ హాస్పిటల్కి సంబంధించి 75 మంది పేషెంట్స్ ఆశ్రయించగా
15 మందిని ఇప్పటి వరకు కూడా మనం డిశ్చార్జ్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు ఆన్ బెడ్ ఎవరైతే ట్రీట్మెంట్ పొందుతున్నారో 60 మంది మన జీజీహెచ్లో ఇప్పుడు ఉన్నారు. అండ్ వీళ్ళకి సంబంధించి కూడా ఈ పూట కొన్ని డిశ్చార్జెస్, మళ్ళీ ఇంకొంచెం బెటర్ అవ్వగానే రేపు కొన్ని డిశ్చార్జెస్, ఇలా కంటిన్యూస్గా ఈ డిశ్చార్జెస్ కూడా ఉండబోతూ ఉన్నాయి. అంటే వాళ్ళు బెటర్ అయినటువంటి పరిస్థితుల్లో ఉండబోతూ ఉన్నాయి. ఈరోజు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి వీరికి మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా అందరూ, స్పెషల్ సిఎస్ కృష్ణబాబు గారు కావచ్చు, కన్సర్న్ హెచ్ఓడీస్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఎక్కడి నుంచి ఎక్కడ కేసులు వస్తున్నాయి అనే దాని మీద కూడా ఒక సమిష్టి రివ్యూ అనేది చేసుకోవడం. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం యనమల కుదురు లాకుల వద్ద నూతనంగా నిర్మిస్తున్న వంతెనను మంత్రి జోగి రమేష్ పరిశీలించారు. శివరాత్రిలోపు పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పక్కనే ఉన్న కాలిన వాసులను సమస్యలను విని త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. నల్గొండ జిల్లాలో రేపు బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్య అతిథిగా రానున్నారు. కృష్ణానదిలో రాష్ట్రానికి ఉన్నటువంటి నీటి వాటాను దక్కించుకోవాలని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చింది. ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లను మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, నల్గొండ జిల్లా అధ్యక్షులు రవీంద్ర కుమార్ పర్యవేక్షిస్తున్నారు. రేపు మేడిగడ్డ బ్యారేజీని సందర్శించడానికి సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేల బృందం రానుంది. ఈ నేపథ్యంలో బ్యారేజీ వద్ద చేపడుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఇరిగేషన్ శాఖ ఈఈలు తిరుపతిరావు, యాదగిరితో సమావేశం నిర్వహించి సీఎం పర్యటన సజావుగా సాగేందుకు చర్యలు చేపట్టినట్లు సూచనలు చేశారు. పబ్లిక్ ఇష్యూ, పబ్లిక్ ఇష్యూ చూస్తారు, వీళ్ళు ఇటు చూస్తారు. సో నా క్వశ్చన్ అనేది ఇటు పెడదామా? ఇక్కడ ఇక్కడ మామూలు టెంట్ పెట్టినా కూడా చాలు, అది పెద్ద ఇష్యూ కాదు. మామూలు టెంట్ పెట్టేసి కుర్చీలు ఇక్కడ పెట్టేసి కూర్చోబెట్టి. హైదరాబాద్ చంచల్గూడ జైల్లో రాజు అనే ఖైదీ అనుమానాస్పదంగా మృతి చెందాడు. కిస్మత్పూర్కు చెందిన రాజును గుడిలో దొంగతనం చేసిన కేసులో 4 రోజుల క్రితం రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారెంట్ ఉండడంతో రాజును అదుపులోకి తీసుకుని చంచల్గూడ జైలుకు తరలించారు. రాజు మృతి చెందాడంటూ కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ నగరంలో భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. విఎంఆర్డీఏ, జీవీఎంసీ పరిధిలో ఉన్న భూముల్ని విచ్చలవిడిగా కబ్జా చేస్తున్నారు. నగరంలో ఎక్కడ ఖాళీ భూమి కనపడ్డా వదలడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మధురవాడలో విఎంఆర్డీఏ భూమిని రమ్యా ప్యారడైజ్ యాజమాన్యం చదును చేస్తూ రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. నగరంలో భూ కబ్జాదారులు విపరీతంగా విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. మేమే రాజులు, మేమే మంత్రులు అన్నట్టు కూడా విశాఖ నగరంలో ప్రతి భూమిపై వాళ్ళు కన్నివేసి ఆ యొక్క భూమిని మింగేసే పరిస్థితికి అయితే తీసుకొస్తున్నారు. విశాఖ నగరం జీవీఎంసీ పరిధిలో, విఎంఆర్డీఏ పరిధిలో, అలాగే రెవెన్యూ పరిధిలో ఉన్న భూములపై అయితే ఈ కబ్జాదారులు అయితే అధికారులతో కుమ్మక్కైపోయి భూముల్ని మింగేసే పరిస్థితి అయితే కనబడుతుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన విశాఖ మధురవాడ ప్రాంతంలో రమ్య ప్యారడైస్ యాజమాన్యంకి విఎంఆర్డీఏ ప్లానింగ్ సెక్టర్ ఉన్న అధికారులకి ఎటువంటి సంబంధం? రమ్య ప్యారడైస్ వాళ్ళు పట్టపగలే ఎన్నో లక్షల విలువ గల భూమిని అయితే సదును చేస్తూ, కాంక్రీట్ వేస్తూ కూడా పట్టపగలు భర్తీంచే పనులు అయితే చేస్తున్నారు. విఎంఆర్డీఏ పరిధిలో ఉన్న ప్లానింగ్ సెక్టర్ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళకి తెలియకంటేనే ఇట్లాంటి పనులు అవుతున్నాయా? ఎటువంటి పరంగా విఎంఆర్డీఏ పరిధిలో ఉన్న ఈ యొక్క స్థలాలని ప్రైవేట్ వ్యక్తులు ఇలా కాజేస్తుంటే విఎంఆర్డీఏ అధికారులు నిమ్మక నీరెత్తే వ్యవహరించే పనులు అయితే చేస్తున్నారు? కేవలం ఈ యొక్క అధికారులపైన అయితే పై అధికారులు చర్యలు తీసుకోవాలి. అట్లాగే జీవీఎంసీ పరిధిలో ఆరులవ ప్రాంతానికి సంబంధించి ఆరులవ ప్రాంతంలో అయితే విపరీతంగా ఈ యొక్క భూ కబ్జాదారులు ఎక్కువైపోయి, అట్లాగే జీవీఎంసీ పరిధిలో ఉన్న ప్లానింగ్ లేకుండా ఎటువంటి అధికారులపై తిరగబడుతూ కూడా కొంతమంది బిల్డర్స్ కానీ అట్లాగే ప్రైవేట్ వ్యక్తులు
కూడా విపరీతంగా కూడా ఈ యొక్క ఆదిలవ ప్రాంతంలో అయితే ఈ యొక్క బిల్డింగ్లు కడుతూ అట్లాగే ఈ యొక్క స్థలాలు ప్రైవేట్ జీవీఎంసీ స్థలాలు కానీ అట్లాగే ఈ యొక్క రెవెన్యూ రంగం రెవెన్యూ పరిధిలో ఉన్న ఈ యొక్క స్థలాలపై అయితే ఈ యొక్క భూ కబ్జాదారులు కూడా ఎక్కువైపోతున్నారు. ఏదైనా అధికారులు ఈ రంగంలో ఉన్న జీవీఎంసీ పరిధిలోని అట్లాగే విఎంఆర్డీఏ పరిధిలోని అట్లాగే ఏదైతే రెవెన్యూ రంగంలో ఉన్న పరిధిలో ఉన్న ఈ యొక్క అధికారులు కేవలం ఒక నమ్మక నీరెట్టేలాగా వ్యవహరించే పరిస్థితి అయితే తీసుకొస్తున్నారు. ఇప్పటికైనా విశాఖ ప్రజలు వీళ్ళపైన అధికారులు అయితే చర్యలు తీసుకొని అవన్నీ ఎటువంటి తప్పులు జరగకుండా కూడా వీటి మీద చర్యలు తీసుకోవాలంటే కూడా విశాఖ ప్రజలు అయితే కోరుతున్నారు. కెమెరామెన్ శివత ప్రదీప్, విశాఖ నుంచి స్వతంత్ర. లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్రలో కాంగ్రెస్కు మరో దెబ్బ తగిలింది. మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కాంగ్రెస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న శైలికి నచ్చకే తాను రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. మున్ముందు అశోక్ చవాన్ బీజేపీ పార్టీలో చేరే అవకాశం ఉంది. అశోక్ చవాన్ స్పీకర్ రాహుల్ నర్వేకర్ను కలిసి అసెంబ్లీ సభ్యత్వానికి కూడా రాజీనామా సమర్పించారు. అశోక్ చవాన్ 2008 డిసెంబర్లో మహారాష్ట్ర సీఎం విలాస్రావు దేశ్ముఖ్ స్థానే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2010 నవంబర్లో ఆదర్స్ హౌసింగ్ స్కామ్ కారణంగా సీఎం పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు మాజీ మంత్రి బాబా సిద్దికీ ఈ మధ్యే అజిత్ పవార్కు చెందిన ఎన్సీపీలో చేరారు. జనవరిలో మరో సీనియర్ కాంగ్రెస్ నేత మిలింద్ దేవర్ కూడా కాంగ్రెస్కు రాజీనామా చేశారు. లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్రలో కాంగ్రెస్కు మరో ఎదురు దెబ్బ తగిలింది. మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కాంగ్రెస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న శైలి నచ్చకే తాను రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. మున్ముందు అశోక్ చవాన్ బీజేపీ పార్టీలో చేరే అవకాశం ఉంది. అశోక్ చవాన్ స్పీకర్ రాహుల్ నర్వేకర్ను కలిసి అసెంబ్లీ సభ్యత్వానికి కూడా రాజీనామా సమర్పించారు. అశోక్ చవాన్ 2008 డిసెంబర్లో మహారాష్ట్ర సీఎం విలాస్రావు దేశ్ముఖ్ స్థానే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2010 నవంబర్లో ఆదర్స్ హౌసింగ్ స్కామ్ కారణంగా సీఎం పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు మాజీ మంత్రి బాబా సిద్దికీ ఈ మధ్యే అజిత్ పవార్కు చెందిన ఎన్సీపీలో చేరారు. జనవరిలో మరో సీనియర్ కాంగ్రెస్ నేత మిలింద దేవరా కూడా కాంగ్రెస్కు రాజీనామా చేశారు. ఇవి బ్రిటన్ విశేషాలు చూస్తూనే ఉండండి స్వతంత్ర.